हाई फ्रेंड्स मैं वीडियो एपी फाइबर नेट की माउस कीबोर्ड ने कनेक्टा वीडियो चूपस्ता चूँ मन को फाइबर नेट रू यूएसबी पोर्ट्स उठाएँ यूएसबी पोर्ट्स मन वायरलेस संबंधी कीबोर्ड माउस अना सर वायर की संबंधी कीबोर्ड माउस मन कनेक्टे नीन वायरलेस संबंधी अडाप्टर अच्छे कनेक्टे अडाप्टर वे कीबोर्ड की संबंधी वायरलेस अंडी అలాగే మౌస్ కి సంబంధించిన వైర్డ్ USB పోర్ట్ ని అయితే నేను దీనికి అయితే కనెక్ట్ అది చేస్తాను. ఈ విధంగా మనం ఫైబర్ నెట్ ఉన్న సెటప్ బాక్స్ కి మనం ఈ విధంగా కనెక్ట్ అది చేసుకొని మౌస్ ని అలాగే కీబోర్డ్ ని కూడా మనం యూస్ చేసి మన టీవీ ని అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు ఫుల్ వీడియో అయితే చూడండి. ఈ విధంగా మనం కట్ చేస్తే మనకు ఆటోమేటిక్ గా కీబోర్డ్ మౌస్ కూడా వర్కింగ్ అయితే జరుగుతుంది. చూడండి మనకు మీకు ఎదురుగుండా కనిపిస్తుంది टीवी अंडी एलईडी मॉनिटर नैन टीवी का नैन कन्वर्टे विधा मन मॉनिटर ने एलईडी टीवी का मन यूजे दाखिल एक्सटर्नल दीन ओक एचडीएमआई पोर्ट दाने मन याडे आडियो पोर्ट की संबंधी इनबिट मन को मॉनिटर आडियो स्पीकर उधर चूस इनबिट मॉनिटर्स आडियो स्पीकर मॉनिटर्स का एक्सटर्नल మీరు HDMI టు VGA అని చెప్పి ఒక అడాప్టర్ అయితే ఉంటుంది కన్వర్టర్. దాంట్లోనే మనకు ఆడియో పోర్ట్ కి సంబంధించిన జాక్ అయితే ఇస్తారు. ఆ జాక్ ని మనం ఆడియో అవుట్పుట్ కి అయితే ఆ జాక్ నుంచి అయితే ఎక్స్టర్నల్ గా స్పీకర్స్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీ మానిటర్ లో స్పీకర్స్ కాని ఉన్నట్లయితే మనకు ఎటువంటి అడాప్టర్ లేకుండా దీని యొక్క బ్యాక్ సైడ్ ఉన్న HDMI పోర్ట్ ని కనెక్ట్ చేసి మీరు మీ మానిటర్ ని టీవీ గా యూజ్ అయితే చేసుకోండి. అప్పుడప్పుడు ఏమైనా చిన్న చిన్న బ్రౌజింగ్ చేసుకుని ఏమైనా ఉంటే మీరు కీబోర్డ్ మౌస్ ను కూడా కనెక్ట్ చేసుకుని ప్రెజెంట్ మనం మౌస్ కర్సర్ ను చూడొచ్చు. కర్సర్ ల మీకు తిరుగుతుంది. మౌస్ ను ఇలాగ మనం కనెక్ట్ చేసుకుని ఈ విధంగా మనం వాడుకోవచ్చుండి. మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏముండదు. USB పోర్ట్స్ ఇచ్చారు కనుక USB పోర్ట్స్ ను మనం మౌస్ కీబోర్డ్ కనెక్ట్ చేసుకోవచ్చు. మన పెన్ డ్రైవ్స్ ని ఎలా కనెక్ట్ చేస్తాం అదే విధంగా మౌస్ కీబోర్డ్ కనెక్ట్ చేసుకుని మీరైతే ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అవుతుంది.